ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కదా మనందరికోసం. నమస్కారం మాస్టారు. పిల్లలు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమరా, ఆది నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు మీరు రాయి భీమరావు. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిను. చాలా దాహంగా ఉంది, తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగు. మనుషులు మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. చదువు నీ మార్గం కావాలి, విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకుని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు. బాబా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడతాను. భారత రాజ్యాంగం యొక్క మూసాయుధ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయలేము, ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం, బడుగుల కోసం ధ్వనించింది ఆయన కళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు.